चिंतलपूड़ी नियोजकवर्गम जंगारेड्डीगूडेम पट्टणंलो स्थानिक प्रियदर्शिनी कलाशाल वद्द प्रियदर्शिनी विद्या संस्थ सेक्रेटरी करेस्पोंडेंट अलगू आनंद शेखर मुख्य अतिथिगा ऑल इंडिया लायर्स यूनियन जिला कमिटी आध्वर्यंलो न्यायवाद मित्रुलकु प्रोफेशनल इतर समस्यलपै जिला क्लास विविध बार्लो निर्वहिंचारनि पश्चिम गोदावरी जिला एआईएलयू निर्णयिंचिंदनि तेलिपारु। ई कार्यक्रमंलो एआईएलयू राष्ट्र प्रधान कार्यदर्शि नर्रा श्रीनिवासराव राष्ट्र उपाध्यक्षुलु दिग्गुपाटि राजगोपाल पैनल अडवकेट तमण मुनिस्वामी तदितरलु पाल्गुन्नारु। కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బతికే నీకు శిత్తెందు కట్టాలరా అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పారాటమించి పురుకొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు అదిగదిగా ఆకాశం వల్లన తెల్లారి వస్తున్నాడదిగో మనకి విడుగు అల్లూరి ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన దుచ్చుడు ఎవడు ఎవడా పగరు గప్పిన తెల్లదొరగాడెవ్వడు బ్రతుకు దెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్ను కట్టమని దమ్ములెవడికి ఉచ్చెరా కొమ్ములొచ్చిన బడుగు జీవుల బగ్గుమంటే ఒడుగు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల గండ్రగొట్ట న్యాయ వ్యవస్థని శాసిస్తాము ఈరోజు కూడా అక్కడ ఏ ఆధిపత్య కులం ఎవరైతే వారు ఎవరైతే ఆధిపత్య రాజకీయ పక్షం అయితే వారు వాళ్ళు 376 అయినా వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు 302 అయినా వాడే జడ్జిమెంట్ ఇస్తారు 323 అయినా వాడే జడ్జిమెంట్ అట్లాంటి ఒక దుర్మార్గమైన ఒక క్రూరాతి క్రూరమైన గ్రామీణ న్యాయ వ్యవస్థ భారతదేశాన్ని 40 సంవత్సరాలుగా శాసించింది ఈ రోజు కూడా శాసిస్తా ఉంది ఇంకా ప్రజలందరూ కూడా న్యాయం చదువుకున్న ఒక పోలీస్ అధికారి దగ్గరకో చదువుకున్న ఒక న్యాయ వ్యవస్థ దగ్గరకో ఒక 10% కూడా ఇల్లే పరిస్థితి అయితే ఇంకా ఈ దేశంలో రాలేదు బిలో 10% ఐఎమ్ షూర్ అబౌట్ కాబట్టి ఈ న్యాయ వ్యవస్థలో మార్పులు అంటే మనం అవినీతి గురించి మాట్లాడతాం జస్టిస్ కపాడియా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఛార్జి తీసుకున్న వెంటనే ఒక అద్భుతమైన మాట చెప్పారు భారత న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి జుడిషియరీ న్యాయవాద వృత్తిలో చాలా ముఖ్యమైనటువంటి లక్షణం చదవడం ఈ చదవటం అనేటువంటిది రోజు అలవాటుగా ఉంటేనే మనం ఈ వృత్తిలో పూర్తి స్థాయిలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సహజంగా చదవటం అంటే ఇంతకుముందు మా సీనియర్ ఆఫీసులో ప్రింటినల్ డైజెస్టర్నండి చాలా పెద్ద పెద్ద వాల్యూమ్స్ ఏ జడ్జిమెంట్ కావాలన్నా మొత్తం వెతుక్కోవాలి కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు అడ్వాన్స్ టెక్నాలజీ మన అరచేతిలోకి వచ్చి అరచేతిలోనే మొత్తం ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం దీన్ని ఉపయోగించుకోవటం సెల్ ఫోన్ని రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఒకటి అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు ఎంటర్టైన్మెంట్కి ఉపయోగించుకోవచ్చు చెడిపోవడానికి కూడా అదే సాధనం రకరకాలైనటువంటి మనకు అవసరం లేని లేకపోతే మన జీవితానికి సంబంధం లేని అనేకమైనటువంటి అంశాలు కూడా దాంట్లో ఉంటాయి డంప్ చేయబడి ఉంటాయి మనం ఏది యాక్సెస్ చేసుకుంటాం ఏది ఉపయోగించుకుంటాం మన అభివృద్ధికి మనం ఉపయోగించుకుంటాం అనేటువంటిది ఒక ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి సమాధానం చెప్పుకోవాలి అయితే నిజంగా మనందరం గర్వపడాలి దేనికి గర్వపడాలి మనం న్యాయవాద వృత్తిలో ఉంటున్నందుకు గర్వపడాలి అది మెయిన్ క్వాలిటీ ఎందుకని ఈ మాట నేను ఎంపథెటిక్గా చెప్పగలుగుతున్నానంటే ఈ సమాజంలో మనం చేయగలిగేటువంటి న్యాయం మరొకరు ఎవ్వరూ చేయలేదు ఏవి న్యాయమూర్తులు కూడా చేయలేదు ఎందుకని న్యాయమూర్తి తన దగ్గర ఉన్న కేసులు మాత్రమే పరిశీలిస్తాడు రెండు వైపుల సాక్ష్యాసాక్ష్యాలను బేస్ చేసుకొని వెయింగ్ ఆఫ్ ఎవిడెన్స్ తోటి అల్టిమేట్ డిసిషన్కి వస్తాడు కాబట్టి న్యాయమూర్తుల్ని ఎవరు ఎడ్యుకేట్ చేస్తున్నారు న్యాయమూర్తుల్ని ఎవరు ఎడ్యుకేట్ చేస్తున్నారు న్యాయవాదులు మనమే మనం అన్ని తీసుకెళ్ళి ప్లీడింగ్స్ రూపంలో అక్కడ పెడితే వాళ్ళు కంక్లూజన్కి వస్తున్నారు కానీ ప్లీడింగ్స్ను మొత్తాన్ని తయారు చేసి మన కేసుకు ఏది అనుకూలంగా ఉంది ఏంటి పాయింట్ అనేటువంటిది ఇరుపక్షాల న్యాయవాదులు
చాలా స్ట్రెన్యువస్ ఎఫర్ట్ చేస్తే ఆ ఎఫర్ట్ లో కంక్లూజన్ కి రావడం కోసం న్యాయమూర్తి దాన్ని ఉపయోగించుకుంటాం. అంతేకాదు న్యాయవాద వృత్తి అనేటువంటిది ఒక సోషల్ ఇంజనీరింగ్. క్లాస్ చెప్పబోయే ముందు ఈ అంశాలను ఎందుకు చెబుతున్నానంటే మనం ఎంత మంచి వృత్తిలో ఉన్నాం, ఎంత అవకాశం ఉన్న వృత్తిలో ఉన్నాం అనేటువంటిది మనం మనమే తరచు చూసుకోవాలి.